ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్. ఈరోజు మీకు ఈ లైఫ్ కీ ఛానల్ ద్వారా ఈమెయిల్ ద్వారా నాకు వచ్చిన కొన్ని అంశాలను మీకు తెలియజేస్తూ వాటికి పరిష్కార దిశలో అందిస్తున్నాను. అయితే కొన్ని సందర్భాల్లో పేరు మార్చడం జరుగుతుంటుంది. మొదటిగా నాకు వచ్చిన ఒక ఈమెయిల్ని గమనిస్తే, కడప నుంచి మాధవి గారు ఇలా ఈమెయిల్ చేశారు. మా పాప 10 సంవత్సరాలు అన్ని పనులు చేయగలుగుతుంది, కానీ చదువులో వెనుకబడుతుంది. చదవాలన్నా రాయాలన్నా చిరాకు. టీచర్లకు చెప్తే టీచర్లు ఏమంటున్నారంటే శ్రద్ధ వహించాలంటున్నారు, మీరే కేర్ తీసుకోవాలంటున్నారు. మా స్కూల్లో 400 మంది ఉన్నారు, అందుకని మీ పాపను మీరే కేర్ తీసుకోవాలా అనే విధంగా వారు చెప్తున్నారు. నేను పాప పట్ల శ్రద్ధ వహిస్తున్నాను, కానీ పాపలో ఎటువంటి మార్పు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా భయంగా ఉంది అని మాధవి గారు నాకు లెటర్ రాశారు. మాధవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఇక్కడ మీ పాప 10 సంవత్సరాలు ఉన్నావు, అదేవిధంగా మీరు పాప పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. మంచి స్కూల్లో వేశారు, శ్రద్ధ తీసుకుంటున్నారు, మీరు కేర్ తీసుకుంటున్నారు, మంచిదే. అయినా కూడా పాపలో మార్పు రావట్లేదు అంటున్నారు. అసలు 10 సంవత్సరాలు అంటే మీరు మెన్షన్ చేసినట్టుగా 4వ క్లాసు. ఈ క్లాస్లో మీ పాపలో ఏమి మీరు ఆశిస్తున్నారు మార్పు? ఎస్పెషల్లీ మీరు నాకు చెప్పారు చదువులో వెనుకబాటుతనం ఉందన్నారు. అందుకని మీ పాపలో స్పష్టంగా ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో వాటికి సంబంధించిన స్కిల్స్ని మీరు అందించాలి. ఉదాహరణకు మీ పాప చదువులో వెనుకబడింది, లిజనింగ్ స్కిల్స్ నేర్పించాలి, రీడింగ్ స్కిల్స్ నేర్పించాలా, రైటింగ్ స్కిల్స్ నేర్పించాలి, అబ్జర్వేషన్ స్కిల్స్ నేర్పించాలా, లెర్నింగ్ స్కిల్స్ నేర్పించాలి. అదేవిధంగా ఇలా నేర్పిస్తున్నప్పుడు వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది. రెండవదిగా, మీ పాపలో ఏమన్నా లెర్నింగ్ డిజార్డర్స్ ఉన్నాయా? మీరు అన్నీ బాగా చేస్తున్నారు సార్, అన్ని పనులు మా పాప బాగా చేస్తుంది, చదువు ఒకటే వెనకబడతనంగా ఉంది అని అన్నారు కాబట్టి, ఒక్కోసారి ఇది లెర్నింగ్ డిజబిలిటీస్, అది డిస్క్యాల్కులియా కావచ్చు, డిస్లెక్సియా కావచ్చు, డిస్గ్రాఫియా కావచ్చు, ఇవన్నీ వీటి ద్వారా, అంటే రాయడంలో అనాశక్తి కావచ్చు, చదవడంలో అనాశక్తి కావచ్చు, ఇటువంటి అంశాలు. అదేవిధంగా క్యాలిక్యులేషన్లో 36కు బదులుగా 63 రాయడం, 26కు బదులుగా 62 రావడం, 306కు బదులుగా 603 ఇలా రాస్తుంటారు. వీటన్నిటిలో ఇవి అభ్యసన వైకల్యాలు, అంటే వీటిని మనం స్పెషల్గా ఏమంటాం అంటే లెర్నింగ్ డిజబిలిటీస్. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ మీ పాపలో ఉండొచ్చు. అందుకని మీరు మీ పాపను డెవలప్ చేయించాలంటే మీరు చేయాల్సిన పని, దగ్గరలో ఎవరైనా చైల్డ్ కౌన్సిలర్స్ అటువంటి వాళ్ళు ఉంటే మీరు రావచ్చు, వాళ్ళని తీసుకురావచ్చు. లేదు మా నెల్లూరులో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, మీరు రావచ్చు. లేదా మీ ఏరియాలో ఎవరున్నా కూడా వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఈ విధంగా స్కిల్స్ నేర్పాలా అనే విధంగా వారితో వాయిస్ ఇచ్చినప్పుడు డెవలప్ అవుతుంది. అలాగే వచ్చేసరికి రాత్రి పడుకునేటప్పుడు మీ పాపకు ఆటో సెషన్స్ ఇవ్వండి. చదువు పట్ల బాగా శ్రద్ధ వహించాలా, చదువు పట్ల బాగా శ్రద్ధ వహించాలా, చదువు పట్ల బాగా ఏకాగ్రత పెరగాల అనే విధంగా మీరు ఆటో సెషన్, ఒక తల్లిగా మీరు దగ్గరుండి ఆటో సెషన్స్, ఆ అమ్మాయి ఉదయం లేస్తున్నప్పుడు రాత్రి పడుకుంటున్నప్పుడు ఆ విధంగా సజెషన్స్ ఇవ్వడం ద్వారా సబ్కాన్షియస్లో బాగా యాక్టివ్ అవడంతో పాటు ఆ పాపకి చదవాలని రాయాలని ఆసక్తి కొంత పెరుగుతుంది. కంపల్సరిగా ఈ గైడెన్స్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చిన దానికి ఆన్సర్ అనేది ఒక లిమిటేషన్. కంపల్సరిగా ఈ కౌన్సిలింగ్స్ ఇవి తీసుకోవడం ద్వారా మార్పు ఉంటుంది. అలాగే మరొక సహోదరి, మరొక ప్రసన్న అనే అమ్మాయి రాసింది, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఒంగోలులో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నా లక్ష్యము ఐఏఎస్ సాధించాలని. అయితే నేను అన్ని విషయాల్లో బాగుంటాను, కానీ అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్స్తో డిస్టర్బెన్స్ అవుతున్నాను. ఈ బాయ్ ఫ్రెండ్తో డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల నేను నా లక్ష్యాన్ని ఫోకస్ చేయట్లేదు అని రాసింది. ఓకేమా ప్రసన్న, నువ్వు చక్కగా ఈ విషయాన్ని రాసావు, నువ్వు చాలా స్పష్టంగా పేర్కొన్నావు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు అన్నావు, అదేవిధంగా ఐఏఎస్ లక్ష్యం అన్నావు, మంచిది. అయితే అప్పుడప్పుడు అబ్బాయి ద్వారా డిస్టర్బెన్స్ అవుతుంది. ఫస్ట్ నీ లక్ష్యం ఏంటో నువ్వు గుర్తించు. లక్ష్యాన్ని గుర్తించి నీ నిర్లక్ష్యపు అంశాలను పక్కన పెట్టేశాయి. అందుకనే ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత కెరీర్, తర్వాత జాబ్, తర్వాత లైఫ్లో మ్యారేజ్ కానీ ఇటువంటివి ఉండాలి. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఉండాలి. అంతేకాని ఎడ్యుకేషన్ నుంచి డైరెక్ట్ మ్యారేజ్ అనేది కాదు. ఎడ్యుకేషన్ ఉండాలి, కెరీర్ ఉండాలి, లైఫ్లో ఒక సెటిల్మెంట్ ఉండాలి, మ్యారేజ్ ఉండాలి. అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లక్ష్యాన్ని అనుకున్నారు, ఒక ఐఏఎస్ అవ్వాలని అనుకున్నారు, మంచిదే. దానికోసం మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నారు. ఆ ఫైనల్ ఇయర్ అవ్వగానే మీరు ఒక కోచింగ్ తీసుకో, ఎక్కడైనా, అది ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా మీకు సమీపంలో లేదా మంచి కోచింగ్ సెంటర్ తీసుకో. కోచింగ్ సెంటర్లో వెళ్ళిన తర్వాత మంచి బుక్స్ తీసుకోండి, వాటిని కోచింగ్తో పాటు ఒక 4 గంటల అదనంగా మీరు చదవండి. అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్తో డిస్టర్బెన్స్ అవుతున్నారన్నారు. ఒకటి, ఉన్నతమైన లక్ష్యాన్ని మనము సాధించాలంటే ఉన్న స్థానాన్ని కొంత వదలాలి.
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని కొంత లీవ్ చేసేయండి. అబ్బాయితో స్పష్టంగా చెప్పండి, నాకు ఒక 3 ఏళ్ళు టైం ఇవ్వు, ఈ 3 ఏళ్ళలో నా లక్ష్యాన్ని నేను సాధించాలి. అలాగే నువ్వు కూడా నీ లక్ష్యాన్ని ఏదైనా ఉంటే అది సాధించు, తర్వాత మ్యారేజ్ కానీ ఏదైనా చేద్దాం. లవ్ విషయంలో లవ్ చేయొద్దని చెప్పను, ఇంకోటి చెప్పను, అది మీ వ్యక్తిగతమైన అంశం. అదేవిధంగా తల్లిదండ్రులను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఒక ఐఏఎస్గా మీరు అవడానికి బీటెక్ ఎండింగ్లో ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీగా అటెన్షన్ని బాగా పెట్టడానికి ప్లాన్ చేయండి. డిస్టర్బ్ అవుతున్నారన్నారు, డిస్టర్బ్ కాకుండా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసే అంశాలు ఏంటో గుర్తించండి, వాటిని నెమ్మదిగా ఎలిమినేట్ చేయండి, వాటిని రిమూవ్ చేయండి, వాటిని టెంపరీగా పక్కన పెట్టండి. మీ లక్ష్యం ముందు ప్లాన్ చేయండి, ముందుకెళ్ళండి, మీరు గెలవడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి ఈరోజు చాలామంది లక్ష్యాలు ఉన్నాయి, అది చేస్తాం సార్, ఇది చేస్తాం, ఈ లక్ష్యం. బట్ ఈ లక్ష్యాన్ని నిర్లక్ష్యం ద్వారా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ద్వారా, వ్యసనాల ద్వారా, ప్రాబ్లమ్స్ ద్వారా, వీటి ద్వారా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ గోల్ సగంలోనే ఎండ్ అయిపోతుంది. అలా ఉండకుండా మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి. నెల్లూరు నుంచి అహ్మద్ ఇలా రాశాడు, సార్ నా పేరు అహ్మద్, నేను నెల్లూరులో ఉంటుంటాను, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నాను, దీని ద్వారా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు డిస్టర్బెన్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, మానేయాలనే కోరికేమో ఉంది కానీ నా వల్ల కావట్లేదు, దీనికి పరిష్కార మార్గం తెలుపగలరు? మొదటిగా అహ్మద్ గారిని నేను అభినందిస్తున్నాను, ఎందుకు అంటే అతని ఆలోచన దృక్పథం, అతనిలో ఉన్న నేను దీన్ని మారాలా, దీనిలోంచి చెడు వ్యసనం నుంచి బయటపడాలా అనే ఒక విల్లింగ్ ఉంది. నేను స్మోక్ మానాలనుకుంటున్నాను అని రాశాడు, మంచిదే. ఈ ఆలోచన దీన్ని ఇంకా బలంగా, ఈ విల్ పవర్ సరిపోదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో, ఈ లెటర్లో, లేకుంటే ఇది రాసిన దాంట్లో, లేదా ఈ వచ్చిన ఈమెయిల్లో ఎంత పర్సెంట్ ఉంటుందంటే ఒక 10%. ఇప్పుడు మీ విల్ పవర్ని దాదాపు ఇంకో 90% పెంచుకోవాలి. విల్ పవర్ని పెంచుకుంటే మీరు సాధ్యం చేయగలరు. రెండవది, ప్రతిరోజు 1-2 నిమిషాలు వీటి వల్ల కలిగే నష్టాలను ఊహించండి. లంగ్ ఇన్ఫెక్షన్ అవుద్ది, బ్రెయిన్లో డిస్టర్బెన్స్ అవుద్ది, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అవుద్ది, అనారోగ్యం గురవుతాం, ఆర్థికంగా ఇబ్బంది అవుద్ది, ఇటువంటి అంశాలు, పొటెన్షియాలిటీ తగ్గుద్ది, ఇటువంటి అంశాలన్నీ ఒక ఊహించండి, అంటే ఒక దురభిప్రాయం కొరకు ఊహించండి. అలాగే ఇది మానేస్తే లాభాలు ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుద్ది, అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగా డెవలప్, బాగా పనిచేస్తాయి. ఇలా ఉన్న లాభాలు, ఆర్థికంగా డెవలప్ అవుతాం, ఫ్యామిలీలో చక్కగా ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు, అంటే పాజిటివ్స్ని కూడా ఊహించండి. తర్వాత ఒక క్విట్ డే అనేది పెట్టుకోండి, ఒక నెల తీసుకోండి, ఒక 30 డేస్. ఈ 30 డేస్లో మీరు నెమ్మది నెమ్మదిగా స్మోక్ తగ్గించడానికి ప్లాన్ చేయండి. ఒకరోజు మీరు 30 సిగరెట్లు తాగుతున్నప్పుడు పక్క రోజు ఆపొద్దు, పక్కరోజు సడన్గా ఆపారనుకోండి, మీ మైండ్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని నెమ్మదిగా 25, 24, 23, 20 ఇలా నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఒకనొక రోజు వచ్చేసరికి 5, 4, 3 మీ క్విట్ డే వచ్చేసరికి మ్యాక్సిమం ఆపేసేయాలి. అలా ఒక క్విట్ డేని ఎన్నుకోండి. దాంతోపాటు ఒక నెలలో ఆ స్మోక్ని ఆపడానికి విల్ పవర్ పెంచుకోండి. అదేవిధంగా స్నేహితులకు, ఫ్రెండ్స్కి, మిత్రులకి, ఇంటి వారికి చెప్పండి, ఒకవేళ మీరు ఈ విధంగా స్మోక్ చేస్తుంది ఓపెన్గా తెలిస్తే చెప్పేసి నేను ఇంకా మానాలనుకుంటున్నాను చెప్పండి. నెక్స్ట్, ఒక అలవాటును, ఒక చెడు అలవాటును వదిలేటప్పుడు మరొక మంచి అలవాటును స్వీకరించాలి. అంటే మీరు స్మోక్ ఆపాలి అంటే మీరు కంపల్సరీగా దానికి తోడు బుక్ రీడింగ్ కావచ్చు, అదేవిధంగా గార్డెనింగ్ కావచ్చు, అదేవిధంగా మీరు స్టాంప్ కలెక్షన్ కావచ్చు, కాయిన్ కలెక్షన్ కావచ్చు, లేదా స్టడీస్ సంబంధించిన అంశాలు కావచ్చు, బుక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా మీకు సంబంధించిన చెస్ ఆడడం కావచ్చు, ఇటువంటి మరొక అలవాటును క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే అది భర్తీ అవుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తినండి, డ్రై నట్స్ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. దాని ద్వారా ఏమవుతుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. అసలు ఇది కారణం ఏంటి? రోజుకి ఇన్ని సిగరెట్లు తాగడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి రోజుకి 10 టీలు తాగడానికి కారణం ఏంటి? ఇంటర్నల్ స్ట్రెస్. ఆ స్ట్రెస్సే తీసేయండి. యోగా చేయండి, వాకింగ్ చేయండి, ప్రాణాయామ చక్కగా పనిచేస్తుంది. ఇలా మీరు రండి. దాంతోపాటు కౌన్సిలింగ్ ప్రక్రియ మీకు చక్కగా యూజ్ అవుతుంది. మీరు కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందంటే, మా కౌన్సిలింగ్ సెంటర్లో హిప్నోథెరపీ అనే వైద్యం, అవర్షన్ థెరపీ అంటాం, అంటే వెక్స్ అవ్వడం, ఆ స్మెల్ అన్నా ఆ సిగరెట్ అన్నా మీకు వెక్స్ అయ్యే ఒక కాన్సెప్ట్. సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, గుట్కా కావచ్చు, అది ఏదైనా కూడా వ్యసనాలను పూర్తిగా వదులుకోవాలంటే మీ మైండ్ ఒకటే మార్గం. అంటే మీ మైండ్లో బలంగా ఫిక్స్ చేయడానికి హిప్నోథెరపీ ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ మిమ్మల్ని శక్తివంతంగా, మీ విల్ పవర్ని పెంచడానికి, మీ సెల్ఫ్ కంట్రోల్ పవర్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. అలా చేయగలిగితే దాంతోపాటు మీరు చేయాల్సిన మరొక పని, మీ స్ట్రెస్కు మూలం ఏంటో గమనించండి. ఆ మూలాలని గుర్తించి మూలాలను తొలగించడానికి ప్లాన్ చేయండి. లేదంటే ఏమవుతుందంటే సిగరెట్ చెప్తుంది, ఈరోజు నువ్వు నన్ను కాల్చావు, ఈరోజు నువ్వు నన్ను బూడిద చేసావు, రేపు రాబోయే రోజుల్లో నేను నిన్ను ఖచ్చితంగా బూడిద చేస్తానంటే. అందుకని ఒక వ్యసనం ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది. అందుకని మీరు ఆలోచన చేసి నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ అది ఆ విధంగా కాకపోయినా కూడా మీరు కౌన్సిలింగ్స్కి రండి,
నెల్లూరు అన్నారు కాబట్టి ఇంకా మీకు దగ్గరే కాబట్టి టౌన్లోనే మా కౌన్సిలింగ్ సెంటర్ మద్రాస్ బస్టాండ్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు రావచ్చు. మీరు ఈ థెరపీస్ ద్వారా, హిప్నోథెరపీ ద్వారా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా, అదేవిధంగా కౌన్సిలింగ్ ద్వారా మీరు డెఫినెట్గా మిమ్మల్ని మీరు మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది. సామాజిక సమస్యలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, ఏ రకమైన సమస్యలకు మీరు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ కానీ ఇమెయిల్ కానీ, అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్లు ఉంటాయి, మీరు వాటికి టెక్స్ట్ మెసేజ్ పంపించినా కూడా నేను వీలైనంత వరకు, అందరికీ కాకుండా కూడా కొంతరికైనా ఉపయోగపడే ఈ నేను ఇచ్చే ఈ కాన్సెప్ట్ అనేక మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని మీకు కౌన్సిలింగ్ ప్రక్రియలాగా, అయితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఎందుకంటే ఇది టెంపరీ గైడెన్సే, అట్లనే ఇదే ఫైనల్ అని కాదు, ఎందుకంటే ఇది ఒక గైడెన్స్ మాత్రమే. కంపల్సరిగా మీరు దానికి సంబంధించిన నిపుణులు, మా లాంటి సైకాలజిస్ట్ని మీరు కలవాల్సి వస్తుంది, కలిసినప్పుడు దాని ద్వారా ఫలితం ఉంటుంది. అలాగే ఒకసారికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. ఇలా వారంలో మీతో 2 లేదా 3 సార్లు మా ప్రోగ్రామ్స్, అంటే గతంలో ఈ మధ్య కాలంలో బిజీగా ఉండడం వల్ల నేను సరిగ్గా ఇవ్వలేకపోయాను, ఇక్కడ నుండి మాత్రం వారంలో 2 లేదా 3 సార్లు మా వీడియోస్ని, అదేవిధంగా బాగా ఉపయోగపడేది, సామాజికంగా ఉపయోగపడేది కావచ్చు, మైండ్ పరంగా డెవలప్మెంట్ అయ్యేది కావచ్చు, వ్యక్తిత్వ వికాసం అయ్యి కావచ్చు, అదేవిధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ టెక్నిక్స్ కావచ్చు, ఇలా పిల్లలకు ఉపయోగపడే కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ నేను మీకు ముందు అందిస్తాను. అందుకని డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. ఆ విధంగా ఆశిస్తారని థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.